हाय फ्रेंड्स, वेलकम टू विनोद पटेल चैनल। నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ బటన్ ను క్లిక్ చేయండి। నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దాని స్టేటస్ ను ఆన్లైన్ లో ఎలా తెలుసుకోవచ్చు అనే వీడియోలో చూపిస్తున్నాను। అలాగే రేషన్ కార్డులో ఏవైనా మార్పులు గాని చేర్పులు గాని ఉంటే దానికి కూడా మీ సేవ ద్వారా అప్లై చేస్తే దాని స్టేటస్ ను కూడా ఎలా చెక్ చేసుకోవచ్చు అనే వీడియోలో చూపిస్తున్నాను। మీరు ఈ స్టేటస్ ను చెక్ చేసుకోవాలంటే మీ దగ్గర మీ సేవలో అప్లై చేసిన రిసిప్ట్ ఉండాలన్నమాట। ఆ రిసిప్ట్ లో అప్లికేషన్ నంబర్ ఉంటుంది, ఆ అప్లికేషన్ నంబర్ ద్వారా మీరు మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు। ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ లో గూగుల్ ఓపెన్ చేసుకోండి। గూగుల్ లో ఈపీడిఎస్ అని చెప్పి సెర్చ్ చేయండి। ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ చూడండి, ఈ లింక్ మీద క్లిక్ చేయండి। నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తున్నాను, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు। ఇది తెలంగాణ ప్రభుత్వం వారి అఫీషియల్ వెబ్సైట్, ఆహార భద్రతా కార్డు తెలంగాణ ప్రభుత్వం అన్నమాట। ఇక్కడ ఫస్ట్ చూడండి, ఎఫ్ఎస్సి సెర్చ్ అని కనిపిస్తుంది। ఈ లింక్ మీద ఒకసారి క్లిక్ చేయండి, మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అని చెప్పి ఓపెన్ అయింది। ఇక్కడ పైన రేషన్ కార్డ్ సెర్చ్ అని కనిపిస్తుంది, దీని మీద మౌస్ మూవ్ చేయగానే మీరు మొబైల్ లో చూసి టచ్ చేయగానే కింద ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద ఇంకొకసారి క్లిక్ చేయండి। ఈ సైట్ లో కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి ఫాస్ట్ గా రావట్లేదు, మీరు ట్రై చేయండి, ఓపెన్ అవుతుంది। ఇక్కడ రేషన్ కార్డ్ సంబంధించి స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఆ స్క్రీన్ ఇక్కడ ఓపెన్ అయింది అనమాట। ఇక్కడ మీరు ఏ డిస్టిక్ లో అయితే అప్లై చేశారో ఆ డిస్టిక్ ను ముందుగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బై ఆప్షన్ ఉంటుంది, ఈ సెర్చ్ బై లో మీ సేవ నంబర్ గానీ లేదా అప్లికేషన్ నంబర్ గానీ, ఈ రెండిట్లో ఏది ఉన్నా గానీ మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు। ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలన్నమాట, ఇవి ఉంటేనే మనము అప్లికేషన్ యొక్క స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు, అంటే రేషన్ కార్డు అప్రూవ్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను అప్లికేషన్ నంబర్ ద్వారా సెర్చ్ చేస్తున్నాను, ఈ అప్లికేషన్ నంబర్ వచ్చేసి మీకు రిసిప్ట్ మీద ఉంటుంది చూడండి, ఎఫ్ఎస్సి అని చెప్పేసి ఆ నంబర్ ను ఇక్కడ టైప్ చేయాలన్నమాట। ఇక్కడ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది, ఈ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి। ఇక్కడ చూడండి, దరఖాస్తుదారుని యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిందని చెప్పి చూపిస్తుంది, ఇది వచ్చేసి కొత్త రేషన్ కార్డ్ నంబర్ అనమాట ఇది, అలాగే దీని యొక్క స్టేటస్ కూడా ఉంది ఇక్కడ అప్రూవ్ అని చెప్పి చూపిస్తుంది, అలాగే ఈ రేషన్ కార్డ్ లో ఎంత మంది ఉన్నారో ఆ మెంబర్స్ యొక్క నేమ్ కనిపిస్తుంది, దీనికి సంబంధించి రేషన్ షాప్ ఏ నంబర్ ఈ రేషన్ షాప్ నంబర్ కనిపిస్తుంది అనమాట। ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట, అంటే ఇది కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ అప్లికేషన్ గవర్నమెంట్ వారు యాక్సెప్ట్ చేశారనమాట, దీనికి సంబంధించి సరుకులు కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది। ఇది కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకుంటే ఎలా చెక్ చేసుకోవాలో ఇదనమాట। ఒకవేళ రేషన్ కార్డు లో ఎవరైనా మెంబర్ ను యాడ్ చేయడానికి మీరు మీ సేవలు అప్లై చేస్తే దాని స్టేటస్ కూడా మీరు ఇక్కడే సెర్చ్ చేసుకోవచ్చు, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని చెప్పి క్లిక్ చేయండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఇక్కడ మీ సేవ నంబర్ అని చెప్పి సెర్చ్ చేసి ఇక్కడ మీ యొక్క నంబర్ ను ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, ఇది కూడా ఎఫ్ఎస్సిఆర్ఎం అని చెప్పి ఉంటుంది, ఆ నంబర్ ని ఇక్కడ ఇవ్వండి। నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే బటన్ ఉంది, బటన్ క్లిక్ చేయండి। ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ ఇంకా పెండింగ్ ఉందని చెప్పి చూపిస్తుంది అనమాట స్టేటస్. ఎవరైతే కొత్తగా పేరును అడిషన్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ ఇంకా యాక్సెప్ట్ గానీ రిజెక్ట్ గానీ చేయలేదన్నమాట, ఒకవేళ యాక్సెప్ట్ అయితే ఇక్కడ అప్రూవ్ అని చెప్పి చూపిస్తుంది, ఒకవేళ రిజెక్ట్ అయ్యగానే రిజెక్ట్ అని చెప్పి చూపిస్తుంది అనమాట। ఇలా మీరు ఆన్లైన్ లో మీ రేషన్ కార్డుకు సంబంధించి కొత్త అప్లికేషన్ అప్రూవ్ అయిందా లేదా, అలాగే కొత్త మెంబర్ సంబంధించి మీరు అప్లై చేస్తే అది కూడా యాక్సెప్ట్ చేశారా లేదా ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।